గత కొంతకాలం నుంచి ఉపాధ్యాయ నేతలందరూ ఉపాధ్యాయ నేతలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. 317 జీవో కావచ్చు, ఇతరత్ర సమస్యలతో సతమతం అవుతున్నామని ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి ప్రైవేట్ భవనంలో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పిసిసి అధికార ప్రతినిధి అలాగే పిఆర్టీయు నేత వచ్చారు, హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, ఎట్లాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? తెలంగాణ రాష్ట్రం రావడానికి సకల జనుల సమ్మె ద్వారా ఉపాధ్యాయ లోకం యావత్తు కదిలొచ్చి ఆ రోజు సమ్మె చేయడం వల్ల తెలంగాణ వచ్చింది. మరి వచ్చిన తెలంగాణలో తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సమస్యలు కొత్తవి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకు రుద్దింది. మరి అలా అందులో ముఖ్యంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల దశాబ్దాలుగా ఏ కేడర్లో ఉపాధ్యాయుడు నియామకం అవుతూ ఉన్నాడో అదే కేడర్లో మళ్ళీ రిటైర్ అవుతున్నటువంటి ఉదంతం ఇవాళ పార్టీ ప్రభుత్వంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు. గత 10 ఏళ్లలో అనేక ఉద్యమాలలో వారు స్వయంగా పాల్గొనడమే కాకుండా అనేక మార్లు ఇంటి దగ్గర గాంధీ భవన్లో ఉపాధ్యాయుల ప్రాతినిధ్యాలను చూసి చెలించిపోయి మాట్లాడినటువంటి నేతనే ఈరోజు ముఖ్యమంత్రి, నేతలే ఈరోజు మంత్రులుగా ఉన్నారు. కాబట్టి సర్వీస్ రూపకల్పన ఒకటి ఉంటుంది, అదేవిధంగా సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రాని విధానం. మరి ప్రభుత్వానికి అంతకాలం సేవ చేసి పెన్షన్ రాకపోతే ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మళ్ళీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, 2023 మేనిఫెస్టోలో కూడా నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ను, మేము సిపిఎస్ రద్దు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి కదలికను ప్రారంభించడం జరిగింది, అది కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో. ఇక మూడవది స్థానికత కోసం ఏర్పడ్డ తెలంగాణలో పూర్తిగా స్థానికత కోల్పోయినటువంటి 317 జీవో బాధితులకు మళ్ళీ న్యాయం చేస్తామని మా రేవంత్ రెడ్డి గారును లేదా ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారును, పొన్నం ప్రభాకర్ సార్ గారు అందరూ కూడా అనేక మార్లు మేము ఉద్యమాల్లో పాల్గొన్నాం, మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ కూడా 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ కూడా నష్టం జరిగిన వారికి మళ్ళీ వారి లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. స్పౌజు భార్యలు ఒక చోట భర్తలు ఒక చోట పనిచేస్తుండడాన్ని కూడా దీన్ని నిరసిస్తూ గతంలో స్పౌజ్ కోసం దరఖాస్తు చేసుకున్న అందరినీ కూడా రేపు వాళ్ళని ఒకే దగ్గరికి చేర్చబోతూ ఉన్నాం. మోడల్ స్కూళ్ళలో కానీ గురుకులాల్లో కానీ 010 బడ్జెట్ కింద వారికి వేతనాలు వచ్చే విధంగా, వారికి బదిలీలు ఉండే విధంగా, హెల్త్ కార్డ్స్ ఉండే విధంగా, గురుకులాల్లో అయితే కేర్ టేకర్ అంటే హాస్టల్ వార్డెన్ టైపు ట్యూటర్ సబ్ ట్యూటర్నో లేదా కేర్ టేకర్ సబ్ కేర్ టేకర్నో నియమించే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పటివరకు సమస్యలన్నీ కూడా సద్దుమణిగేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా 317 జీవో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన అయితే కొనసాగినటువంటి మాట వాస్తవం. అలాగే స్పౌస్ కేసు, మీరు అన్నట్టుగా స్పౌస్ కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు, ఇప్పటివరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 317 జీవో వచ్చిన రోజు సాయంత్రం నుంచి ఆ జీవో రద్దు కోసం చేసిన పోరాటంలో 18 సార్లు అరెస్ట్ కాబడ్డటువంటి వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా గాంధీ భవన్లో మాటిచ్చినటువంటి ప్రభుత్వంగా 317 జీవో వల్ల నష్టపోయినటువంటి స్థానికత కోల్పోయిన వారికి ఈ నెల 2 నెలల లోపలనే వారి స్థానికత వారి నష్టానికి భర్తీ చేయడం జరుగుతూ ఉంది. స్పౌజ్ వాళ్ళను కూడా మొన్ననే బుర్రా వెంకటేశం గౌడ్ గారిని కలిసి, మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారిని కలిసి వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం తరఫున కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఆర్థికంతో ముడిపడ్డటువంటి సమస్యలు ఏవైనా కాస్త జాప్యం జరగవచ్చేమో, ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్థికాన్ని పూర్త నిర్వీర్యం చేసిన విషయం ఉపాధ్యాయులుగా అందరికీ తెలుసు. అంటే డబ్బులతో ముడిపడ్డ సమస్యలు కొంత ఆలస్యమైనప్పటికీ డబ్బులతో ముడిపడని అకాడమిక్ సైడ్ ఉన్నతి కానీ, ఎఫ్ఎల్ఎన్ కానీ, 317 కానీ, స్పౌజ్ కానీ, బదిలీలు కానీ, పదోన్నతులు కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇవాళ యంత్రాంగాన్నంతా కూడా పురమాయించడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా, పిఆర్టీ ఫౌండర్గా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తాం, త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి చొరవ చూపుతాం. ముఖ్యమంత్రి సహాయ సహకారాలు, ఇతర నేతల సహాయ సహకారాలతో అన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి.